ఆజాతిక అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలకొండ ఎంపీడీఓ త్రినాథులు పిలుపునిచ్చారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇల్లు కార్యాలయం ఇలా అంతటా జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. పాలకొండ మండలం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర సంఘాలు, టీచర్లు ఆదివారం నాడు ఈ ర్యాలీ నిర్వహించారు. పాలకొండ వైస్ ఎంపీపీ సూర్యప్రకాష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న త్యాగధనుల గురించి అందరూ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం మానవహారం పాటించారు, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. త్రివర్ణ పతాకం భారతజాతి అలంకారం, త్రివర్ణ పతాకం జెండాను చేప లైన్ లైన్ పెట్టాలి, ఎన్న లైన్ అంటే పట్టుకోండి. సైజు లాగాలి. లైన్గా నడవాలి, లైన్గా నడవాలి. అందమైన జెండా మన జాతీయ జెండా. నా పేరు రమేష్ రావు, నేను సరస్వతి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను, జనశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పారద్రోలించి స్వాతంత్రము గన్న సమరభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచియు ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల ధీశక్తి చూపిన దివ్యభూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టు ఈ భరతభూమి యందు జననమంది. ఈ భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ మన అంత బాధ్యత. బాలులారా, అధ్యాపకులారా, పెద్దలారా అని ఈరోజు మనము ప్రజలందరికీ తెలియజేసి ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటింట ప్రతి ఆఫీసులో అన్ని దగ్గర కూడా మన ఎగరవేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మన పాలకొండ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం పాలకొండ ఆధ్వర్యంలో ప్రతి ఇంట ముగ్గునల జెండా రెపరెపలాడాలని మన యాజమాన్యం ఆధ్వర్యంలో మన మండల పరిషత్ స్టాఫ్ అందరూ కూడా జెండాలు పట్టుకొని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో పెంపొందించాలని, ప్రతి ఇంట ముగ్గునల జెండా ఎగరేయాలని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని పెంచుకోవాలని
మీ మాలకొండ పట్టణం అంతా ఈరోజు భారీ ర్యాలీ చేయడం జరిగింది. అందరూ కూడా సహకరించారు ఎండి గారి ఆధ్వర్యంలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ ముగ్గురుల జెండాని ఎగరవేసి మన భారతదేశ ఐక్యతనేమో కాపాడుకుందాం, మన భారత స్వాతంత్ర సమర యోధుల్ని స్మరిద్దాం, మన భారత జాతి గౌరవాన్ని నిలబెడదాం. మన యావత్ భారతదేశం గత స్వతంత్ర సౌభార్జం కోసం ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగాల్ని మన భావితరాలు మర్చిపోకుండా వారి యొక్క ఆశయాలని ఏ ఆశయాల కోసం అయితే వాళ్ళు ఆ రోజు త్యాగాలు చేశారో ఆ త్యాగాలు మరవకుండా వాళ్ళని మరొకసారి గుర్తు చేస్తూ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ ఉద్యమ నాయకుల గురించి భావితరాల్లో వాళ్ళు చేయవలసినటువంటి ఇటువంటి ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి అవసరమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ అందరితో అంటే మన జాతి భక్తిని తర్వాత మన దేశ గౌరవాన్ని మన జెండా తొలక మనం గర్వించదగ్గ ఆ రోజు చేసినటువంటి జెండా తొలక రూపకల్పనని మనం ఒకసారి మననం చేసుకుంటూ ప్రతిరోజు మన నాయకుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మనం ఆచరించవలసింది భావితరం.